రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఊరు ఏరు ఏకమైంది ఏమాత్రం విరామం లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు నదులు పొగి పరులుతున్నాయి దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం సోమవారం నుంచి బుధవారం వరకు సెలవులు అయితే పొడిగించింది అంటే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వచ్చి మూడు రోజుల పాటు అయితే సెలవులు అయితే ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడంతో విద్యా అయితే కనుక మరొక మూడు రోజులు సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది అంటే మొత్తం వారం రోజుల పాటు ఈ సెలవులు అయితే కంటిన్యూ అవునున్నాయి దీంతో పాఠశాలలు తిరిగి సోమవారం తెరుచుకునే అవకాశం ఉన్నాయని అయితే చెప్తూ ఉన్నారు ముందుగా ప్రకటించిన విధంగా అయితే తెలంగాణలో విద్యా సంస్థలు రేపటి నుంచి ప్రారంభం కావాల్సింది అయితే వర్షాలు ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో వాగులు పొందడంతో ఇంకా వర్షాలు ఉన్నాయన్న వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికతో ప్రభుత్వం అప్రమత్తమై నిర్ణయం తీసుకుంది రేపు అంటే గురువారం నాడు తెరవాల్సిన ఈ పాఠశాలలన్నింటినీ కూడా మరొక మూడు రోజుల పాటు మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది అంటే తిరిగి సోమవారం నాడే పాఠశాలలు అయితే తెరుచుకునే అవకాశం ఉందని చెబుతున్నారు కాగా ఇక గురువారం బుధవారం సాయంత్రం నుంచి అలాగే గురువారం బలమైన ఈదురు గాలులతో వర్షాలు కురుస్తాయని నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ హెచ్చరిస్తోంది తీవ్రత ఎక్కువగా ఉన్న బలమైన గాలుల వల్ల సిటీలోని కాలనీల్లో చెట్లు విరిగే విరిగిపడే ప్రమాదం ఉందని జీహెచ్ఎంసీ చెబుతోంది బలమైన గాలుల కారణంగా కాలనీల్లో చెట్లు విరిగి పడే ప్రమాదం ఉన్నదని అవసరమైతే మినహా జంట నగరాల జనం అయితే గనక బయటికి రావద్దని అధికారులు అయితే సూచిస్తున్నారు ముఖ్యంగా చెట్ల కింద అసలు నిలబడవద్దని అంటున్నారు వాహనదారులు కూడా మరింత అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసీ అధికారులు పదే పదే హెచ్చరిస్తున్నారు